నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేశారు అధికారులు. ఇన్ఫ్లో 497413 ఉంటే అవుట్ఫ్లో 299047 క్యూసెక్కులు. వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు ప్రాజెక్టు అధికారులు. ప్రాజెక్టు పరిసర ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రమాదకర స్థాయిలో ఉండడంతో సైరన్ మోగించారు అధికారులు. ప్రాజెక్టు సమీపంలోని కన్నాపూర్, కొండుకూర్, పాండవాపూర్, దేవునిగూడ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. 18 గేట్లగాను 17 గేట్లు ఎత్తి ప్రాజెక్టు నీటిని దిగువ కొదులుతున్నారు అధికారులు. 18వ గేటు తెరుచుకోలేదు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సారంగపాణి, లోతట్టు ప్రాంతాల గ్రామాల వారిని కూడా అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రసవ అక్కడ పరిస్థితి ఏంటి? కడెం ప్రాజెక్టుకు భారీగా ఇంట్లో కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు కెపాసిటీ కంటే అదనంగా ఎక్కువగా వరద నీరు పోటెత్తుతుంది. దాదాపు 3 లక్షల క్యూసెక్లు, అంటే మొత్తం 5 లక్షల పైగా క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుండగా దాదాపు 3 లక్షల క్యూసెక్ల వాటర్ దూర ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అయితే పూర్తిగా 18 గేట్లు ఉన్నాయి ప్రాజెక్టుకు. అందులో 17 గేట్లు ఎత్తడం జరిగింది. అందులో ఇంకో గేటు మొరాయించడం జరిగింది. 17 గేట్ల ద్వారా వెళ్తున్న నీటి కంటే వచ్చే ఇంట్లో మరింత ఎక్కువగా ఉండడంతో ప్రాజెక్టు ప్రమాదకర స్థాయికి చేరుకుందని అధికారులు ఇప్పటికే చేతులు చేయడం జరిగింది. ప్రాజెక్టు గేట్ల వద్ద నిత్యం పర్యవేక్షిస్తుండే అధికారులు అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. అది గేట్ల పైనుంచి ఇప్పుడు వరద నీరు పోతుంది. దాంతో పాటు కడము గ్రామానికి సైతం, అంటే అక్కడ హరిత రిసార్ట్ ఉంటుంది, ఆ ప్రాంతానికి సైతం వరద నీరు వస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఆ కడెం ప్రాజెక్ట్ కి సంబంధించి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో, లెఫ్ట్ కెనాల్ కు పక్కనే అది బ్రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం విజువల్స్ సైతం సేకరించడం జరిగింది. అక్కడి నుంచి కనుక తెగిపోతే అటువైపు నుంచి తెగిపోయి పంట పొలాల మీదుగా మళ్ళీ గోదావరిలో ఈ వరద నీరంతా కలిసిపోయే అవకాశం ఉంటుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీనిపై ఇప్పటికే 12 గ్రామాల ప్రజల్ని ఉదయాన్నే, అంటే 2 గంటల నుంచి, రాత్రి 2 గంటల నుంచే డప్పు స్టార్టింపు చేసి గ్రామాలు వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరించడం జరిగింది అధికారులు. ఈ నేపథ్యంలో గ్రామాలు 12 గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడం జరిగింది. ఇటు కడెం ప్రాజెక్టు సంబంధించిన దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దసరాబాద్ మండలంలోని కొన్ని గ్రామాలు, అదేవిధంగా కడెం మండలంలోని కొన్ని గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు, అందులో ఉన్న జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ అధికారులు వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కడెంకు చేరుకోవడం జరిగింది. మరికాసేపట్లో
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడంకు చేరుకొని ఉన్నారు. దానికి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు చేయాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే గేట్లు పూర్తిగా ఎత్తడం జరిగింది. ఇక ఇన్ఫ్లో తగ్గితే తప్ప మరేం చేయలేని పరిస్థితి. అయితే ఇన్ఫ్లో మాత్రం ఇప్పటికి 5,09,000 పైగా క్యూసెక్లు వస్తుండగా 2-3 లక్షల వరకే క్యూసెక్ల నీరు కిందికెళ్తుంది. కనుక మిగతా 2 లక్షలు ఏదైతే ఉందో అది గేట్ల పై నుంచి లేదా ఎటు దారి ఉంటే అటువైపు నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఇన్ఫ్లో కొనసాగితే కట్ట తెగే ప్రమాదం ఉందని అధికారులు అయితే స్టార్టింపు చేస్తూ చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు అక్కడ ఉండి చూస్తున్నారు, చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గ్రామాల ప్రజల్ని మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఉదయశ్రీ సారంగపాణి, మరో 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు కదా, మరి ఈ నేపథ్యంలో అధికారులు ఎట్లా అలర్ట్ అయ్యారు? ఇప్పుడే ఇంత ఫ్లో ఉన్నప్పుడు ఇంకా కంటిన్యూస్ గా మరో 3 డేస్ వర్షం కురిస్తే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఉదయసి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మొత్తానికి రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇది నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ఇంట్లో భారీగా వస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళంటే ఆదిలాబాద్ జిల్లా లోని బోర్టు, అదేవిధంగా సొనాల ఆ వైపు నుంచి బొచ్చర జలపాతంతో పాటు అదేవిధంగా కడెం మన కుంటాల జలపాతం సంబంధించిన వరద నీరంతా కడెం ప్రాజెక్టు లోకి వస్తుంది. ఈ కడెం ప్రాజెక్టు సంబంధించి చూసుకున్నట్లయితే కడెం ప్రాజెక్టు భారీగా వరద నీరు వస్తుంది. 3 రోజుల పాటు మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే వస్తున్న ఇంట్లోకే అది తట్టుకునే పరిస్థితి లేదు. అది ఏదో ఒక వైపు కట్ట తెగిపోవడమా లేకపోతే దానిపై నుంచి వెళ్ళిపోవడమా అనేది కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఇంట్లో కొంత ఎక్కువగా వస్తున్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ సైతం పనిచేయని పరిస్థితి. ఎందుకంటే గేట్ నుండి ఆ సిస్టమ్ ఉంటే తప్ప దీనికి సంబంధించింది ఉండదు. కాకపోతే అక్కడ అధికారులు లేరు కాబట్టి ఎంత ఇంట్లో వస్తుందని అంచనా వేసే పరిస్థితి కూడా లేదు. కానీ వర్షం మాత్రం భారీగా కురుస్తున్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు 3 రోజుల పాటు వర్షం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంట్లో కొనసాగితే మాత్రం ఆ కట్టదగ్గే ప్రమాదం ఉంటుంది. చాలా గ్రామాలకు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే వేచి చూడాలి. ఇప్పటికున్న సిచ్యువేషన్ మాత్రం అటువైపు లెఫ్ట్ కెనాల్ వైపు నుంచి మాత్రం కొంత వరద నీరు వెళ్తున్నట్లుగా అధికారులు అయితే మనకు చెప్తున్నారు. ఉదయశ్రీ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సారంగపాణి. కరెం ప్రాజెక్టుకు అంతకంతకు వరద ఉధృతి పెరుగుతుంది, దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 18 గేట్లను ఎత్తారు. అయితే ఒక గేటు మొరాయించింది, దీంతో 17 గేట్ల ద్వారా నీటిని కిందికి దిగువకు వదులుతూ ఉన్నారు. 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. పైనుంచి 5 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తుతోంది. ప్రమాదకర స్థాయిలో ఉండడంతో సైరన్ మోగించారు అధికారులు. ప్రాజెక్టు సమీపంలోని కన్నాపూర్, కొండుకూర్, పాండవాపూర్ దేవునిగూడెం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మొత్తం 18 గేట్లకు గాను 17 గేట్లు ఎత్తి ప్రాజెక్టు నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు అధికారులు. అయితే 18వ గేటు తెరుచుకోలేదు.